వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే కోవిడ్ కట్టడి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరినారాయణ. దాడికి గురైన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిరిమిలను పరామర్శించిన మల్ల మహానాడు నాయకులు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు చెలో విజయవాడకు వెళ్లిన గ్రామ సహాయకులు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యవేడు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు గావించారు. ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. కృష్ణయ్య మన నాలుగు నాయుడు ఆధ్వర్యంలో బాగా యాక్టివ్గా పనులు రాజకీయాల్లో అంతా కూడా ఉంటా ఉన్నాడు. ఆ తర్వాతే ఆయన మనం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా కూడా పెట్టుకోవడం జరిగింది. చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. కానీ మేమేం పదవులు లేదాము, ఎందుకంటే ఆయనకు ముగ్గురు పిల్లల ముగ్గురు తండ్రి, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం ఏడ కూడా అడ్డ చేస్తారనుకుండదు. కావున తప్పకుండా వారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి నేను మా శాసనసభ్యులు ఇద్దరు కూడా పదవి ఇప్పించడానికి తప్పనిసరిగా కృషి చేస్తాను.
चुस्ते जगनमोहन रेड्डी गारु मन इंटर मुद्दे वी फलान दाखी बिल्कुल ग्राम सचिवालय प्रभुत्म प्रति पनी सचिवालय द्वारा इंटे फलिस्वी आलोचन चेयल मरी इंत आलोचन जगनमोहन रेड्डी गार भारत पादयात्रे चपार अया नीर्ण उद्योग उद्योग बैठ ऊर्जा पड़े अभी आ रोज चुप्त मन तपक वारी आलोचन मेरे को ग्राम सचिवालय कार्यक्रम का रैत भरोसा केन्द्र रैत सेवल का अदे विधा ग्रामीण आरोग्य वेरते ग्रामीण वैद्यशाल कटारो अच्छी मन अंदर की वैद्य सौकर्य अच्छे यानी अदे विधा बल्क लिंक कूली सेंटर्स अदे विधा अंगनवाडी बिल्कुल यानी अभी मन मन प्रभुत्म तरह सचिवालय व्यवस्था एर्पड़न तरह इवन मैं चाहूँ मैं ये ग्राम चूस्ते इंत मंजी भवन प्रभुत्म निर्मित प्रति वारे అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తేనే కోవిడ్ నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. జేసీ వీరబ్రహ్మంతో కలిసి తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి కోవిడ్ నియంత్రణపై జిల్లాలోని పట్టణ మరియు మండల స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. పుంగనూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ లోకేశ్వరర్మ, తహసీల్దార్ వెంకటరాయలు, డాక్టర్ రెడ్డి కార్తీక్ సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. పాజిటివ్ కేసులు రాష్ట్రంలో చూస్తే చిత్తూరు జిల్లాలోనే అధికంగా నమోదవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు కోవిడ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే సచివాలయం పరిధిలో 5కు తగ్గకుండా కోవిడ్ టెస్టులు చేయాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసులు నమోదైంది మన జిల్లాలోనే రాష్ట్రంలో 2225 కేసులు మనకు నమోదైంది. దాని తర్వాత ఇస్తోలే 2200 రికవరీ చూస్తే 1603. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, రికవరీ కంటే నంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ పెరుగుతున్నాయంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్. ప్లీజ్ సీ దట్ మీరు అందరూ కూడా दयचे चूड़ी गमन अवसर इवन मन गमन अप्रम अवसर మండలంలో ఇప్పటికి మీకు ఇవన్నీ అర్థమై ఉండాలి. ఏదో కూతు పాత్రంగా ఏదో సార్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్న రోజు మాకు సెక్రటరీస్ లో ఎన్ని ఉన్నాయి, ప్రతిరోజు ఎన్ని ఉన్నాయి అనేది కాకుండా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ మండల్ టాస్క్ ఫోర్స్ అండ్ మున్సిపల్ టాస్క్ ఫోర్స్ రోజు ఒక గంట సేపు కోవిడ్ మీద దృష్టి పెట్టాల్సిందిగా మరొకసారి మీ అందరిని కోరుతున్నాను. అదే విధంగా इंप्लीमेंटेशन సోషల్ రిలీజియస్ గ్యాదరింగ్స్ వచ్చేసి ప్రాపర్ కోవిడ్ నార్మ్స్ ప్రకారమే జరగాలి. దీని స్ట్రిక్ట్ గా ఫాలో చేయండి. ఎక్కడ కూడా వచ్చేసి దీని వైలేట్ చేసి చేయడానికి వీలే లేదు. రెండో పాయింట్ వచ్చేసి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కి జీఓఎస్ నంబర్ 371 ని మీరు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని మరొకసారి మీ అందరూ కూడా చెప్తున్నాను. అదే విధంగా కోవిడ్ ప్రిన్సిపల్ కు సంబంధించి డిఎంహెచ్ఓ గారు అండ్ కాంటాక్ట్ ట్రేసింగ్ టీమ్ ప్లీజ్ గెట్ యాక్టివేటెడ్ 100%. మీరు ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్స్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని ఇంటికి పరిమితం చేయాలి, వాళ్ళని టెస్ట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టెస్టింగ్ కు సంబంధించి
ప్రతి సెకండరీ పద్ధతిలో 5 టెస్టులు చేయమని చెప్పా. అదే విధంగా ఓన్లీ ఆర్టిపిసిఆర్ టెస్ట్ చేయమని చెప్పా. ఇప్పుడు వాక్సినేషన్ వచ్చేసి టైం టు టైం మనకు వాక్సిన్ వచ్చే కొద్దీ మీకు అందజేస్తున్నాము. ఎవరికి చేయాలని చెప్తున్నా. ఎక్కడ కూడా వైలేషన్ లేకుండా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. వాక్సినేషన్ మీద పూర్తి దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను. మీరు కేసులు తగ్గిపోతున్నాయని మీరే మాస్కులు లేకుండా తిరగడము, మీరే వచ్చేసి సక్రమంగా కోవిడ్ అప్పుడప్పుడు బిహేవియర్ ఫాలో చేయకుండా ఉండడం, ఇవన్నీ చేస్తే దాని ఒక ఫలితాలు మీరు చూస్తారు. ఐ డోంట్ వాంట్ యూ టు బి నాన్ సీరియస్ అబౌట్ కోవిడ్. ఖచ్చితంగా కోవిడ్ అనేది ఒక కంటిన్యూస్ ఇష్యూ. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద మండల్స్ టు ఫోకస్ ఆన్ కోవిడ్. నేను క్యాంప్ వచ్చేటప్పుడు కూడా ఐ విల్ క్వశ్చన్ యూ ఆన్ కోవిడ్. ఐ విల్ సీ దట్ యు ఆర్ డూయింగ్ కోవిడ్ రిలేటెడ్ వర్క్ ఆల్సో. సో ప్లీజ్ సీ దట్ యు ఆర్ డూయింగ్ ఆల్ వర్క్ రిలేటెడ్ టు కోవిడ్ ప్రాపర్లీ. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చిరుమిలాపై ఏఎన్ఎం నాగలక్ష్మి దాడి చేయడం బాధాకరమని, దాడి చేసిన ఏఎన్ఎం పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మన మహానాడు రాష్ట్ర కార్యదర్శి యమల సుదర్శనం డిమాండ్ చేశారు. మంగళవారం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ చిరుమిలను మన మహానాడు నాయకులు ఎన్ఆర్ అశోక్ తదితరులు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నిన్న రోజు ఉదయం డ్యూటీలో ఉన్న డాక్టర్పై నాగలక్ష్మి ఏఎన్ఎం గారు దాడి చేయడం, నాగలక్ష్మి గారు దాడి చేయడం హేయమైన చర్య. గత 2-3 నెలలుగా ఇక్కడ చీటీలు నడుపుతూ మధుపాలనే స్టాఫ్ నర్స్ చీటీలు నడుపుతూ ఆమె అనుచరులు ఇక్కడ వచ్చి దందా చేయడము, ఇక్కడ నర్సులను ఏఎన్ఎంలను అట్లాగే వార్డ్ బాయ్స్ను శానిటరీ వర్కర్స్ అందరినీ గొడవ చేయడము, చీటీలు పేరుతో వేధిస్తూ ఉంటే డాక్టర్ గారు వాళ్ళు హెచ్చరించారు, మీ వ్యవహారం అంటే బయట చూసుకోండి, ఇక్కడ చూసుకోవడానికి వీల్లేదని చెప్తే ఆమె కక్ష కట్టి ఆమె పైన ఇబ్బంది పెట్టడము ఎంక్వైరీ జరిపి జరిగింది. ఎంక్వైరీ కూడా చేసిన ఆఫీసర్ గారు జూనియర్ డాక్టరు, ఎవరైతే పై అధికారి ఉంటారో అధికారి కంటే ఎక్కువ వాళ్ళను ఎంక్వైరీ పెట్టాలి. మరి అక్కడ జూనియర్ డాక్టర్ శివకుమార్ని పెట్టడం కూడా చాలా జిల్లాధికారులు ఒక పొరపాటు చేశారు, చారిత్రక తప్పిదం. మరి ఎంత అవమానకరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటే ఒక డాక్టర్ను, ఒక బాధ్యత గల డాక్టర్ను ఇక్కడ నిజాయితీగా పేదల పట్ల ఆప్యాయతతో బాధితులందరినీ హక్కును చేర్చుకొని వైద్యం చేస్తున్నటువంటి ఒక డాక్టర్ పైన ఇక్కడ మళ్ళీ నాగలక్ష్మి గారు మరి ఆమెకు ఫోన్లు చేయడము, ఇక్కడ అప్డేట్ ఇవ్వడము, ఇట్లా ఉంది అని అంతేకాకుండా ఇక్కడ డెలివరీకి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము, పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం చేస్తుంటే దీన్ని హెచ్చరించేందుకు నిన్న నాగలక్ష్మి మేడం పైన పడడము, జుట్టుబట్టి లాగడము, బట్టలు ఉడబెరకడము, అవమానకరంగా చేయడము, తిట్టడము అనేది చూస్తే ఎంత అసభ్యకరంగా ఒక బాధ్యత గల నర్సు, చాలా పేషెంట్స్ ఉండాల్సిన నర్సు ఇట్లా అవమానకరంగా ప్రవర్తించడం అనేది నిజంగా హేయమైన చర్య. మరి దీనిపైన డీసీహెచ్ గారు వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలా, సస్పెండ్ చేయకుండా డ్యూటీ, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చింది, డ్యూటీ డాక్టర్ పైన ఎవరు దాడి చేసినా కూడా ఆ చట్ట ప్రకారము ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిన రూల్స్ ఉన్నాయి. మరి దాని తర్వాత అదే యాక్ట్. అట్లాగే కరోనా కట్టడికి మున్సిపల్ కార్మికుల కృషి అభినందనీయమని సాంస్కృతిక శాఖ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. మంగళవారం కార్మికులకు భోజనాన్ని నూతన 2వ వైస్ చైర్పర్సన్ సిఆర్ లలితమ్మ అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ లోకేష్ వర్మ, వైస్ చైర్మన్ నాగేంద్ర, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నేరస్తులను అరెస్టు చేసి వారి నుంచి కోటి రూపాయలు విలువ చేసే ద్విచక్ర వాహనాలను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సందీల్ కుమార్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన కొందరు జిల్లాలోని పలు ప్రాంతాలలో షాపింగ్ కు వెళ్లే సమయంలో పార్కింగ్ చేస్తున్న వాహనాలను చోరీ చేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకుని జల్సాలకు పాల్పడేవారని ఎస్పీ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసు అధికారులు 11 మందిని అరెస్టు చేసి వారి నుంచి 107 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపుతున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్సీబి జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సిస్టమేటిక్గా వచ్చేసి క్రైమ్ టీమ్స్ అంతా కూడా ఫామ్ చేసుకొని
इंटरस्टेट अफेंडर्स मुका मैं पड़कोम जी मोटर सैकिल दुंगतन चाल रैंपेंट टाइप ऑफ क्राइम मैं जिला चूसे इला हंड्रेड्स ऑफ मोटर सैकिल दुंगतना गुरी इधी इट्स अ वेरी ईजी टाइप ऑफ एन अफेंस एला एडना सेक्यूर्ड प्लेसेस ईवन क्राउडेड प्लेसेस मोटर सैकिल एवरना लाक पोतर का विदिन टू थ्री मिनट्स प्लेस वीलेंटे लाक ब्रेक अच्छी बैक स्टार्टी जो इट इस अ वेरी कामन एमो चाला वर की मैं जिला केसेस नमोदाई सो दीन स्पेसीफिक वे मैं टीम्स अने का जी सो ఈ టీమ్స్ క్రైమ్ టీమ్స్ చేసిన ఈ గుడ్ వర్క్ వలన మనకి ఈరోజు 107 మోటార్ సైకిల్స్ అండ్ ఉన్న ట్రాక్టర్ కూడా మేము రికవరీ చేయడం అనేది జరిగింది ఇది మూడు సబ్ డివిజనల్ క్రైమ్ టీమ్స్ అంతా కలిసి చేసిన గుడ్ వర్క్ అని చెప్పాలి పలమనేరు చిత్తూరు మరియు పుత్తూరు శ్రీ సిటీ ఈ నాలుగు పరిధిలో కూడా ఈ అఫెండర్స్ ఇప్పటివరకు వచ్చేసి ఒక 11 మెంబర్స్ అఫెండర్స్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఒక డిఫరెంట్ డిఫరెంట్ గ్యాంగ్స్ లాగా ఆపరేట్ చేస్తారు మెయిన్గా చూసేటప్పుడు ఇది మన చిత్తూరు జిల్లా వచ్చేసి ఈ సరిహద్దు ప్రాంతంలో ఉంది కాబట్టి కర్ణాటక బార్డర్ ఏరియా తర్వాత తమిళనాడు బార్డర్ ఏరియాలో వీళ్ళు రెండు బార్డర్ కూడా క్రాస్ చేసుకొని ఇక్కడ అఫన్ చేసుకొని అక్కడ తీసుకువెళ్ళి సేల్ చేయడం ఆ విధంగా వచ్చేసి వీళ్ళు చేస్తూ ఉంటారు సో ఇది మేము చేసిన ఈ సిస్టమేటిక్ వర్క్ వలన ఈరోజు ఈ రికవరీ చేయడం అనేది జరిగింది మేము ఇలాంటి అఫెండర్స్ ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు सो वील सिस्टमेटिक निगा पे सो दीं कमिटमेंट भागना अफेंडर्स अंदर मैं अरेस्ट जीजु मे मुझे प्रोड्यूस पब्लिक दी विज्ञप्ति एंटे मोटर सैकिल प्रापर वाले सेक्यूर चुस्वा अवसर हो ला सिस्टम को सारी वाल टाइम टू टाइम वे चूसकोनी एक्सट्रा लाक వాళ్ళు వేసుకోవడం అనేది మంచిది తర్వాత అఫెన్స్ ఎక్కడ జరిగినా కూడా ఇమీడియట్గా ఎటువంటి హెసిటేషన్ లేకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ఇంకా కూడా ఫ్యూచర్లో ఎక్కడైనా ఇలాంటి అఫెన్సెస్ జరిగితే తప్పనిసరిగా ఈ ముద్రాయిని మనం పట్టుకోవడం వలన ఈ ఇట్లాంటి అఫెన్సెస్ ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి కావాల్సిన ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాము తర్వాత టౌన్లో కూడా టౌన్ ఏరియాస్లో మెయిన్గా ఈ చిత్తూరు మదనపల్లి పలమనేరు పుత్తూరు ఇలాంటి మెయిన్ టౌన్ ఏరియాస్లో కుప్పం ఇలాంటి ఏరియాస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ అమర్చడానికి కూడా మేము ఎక్కువ ఎఫర్ట్ పెడతా ఉన్నాము మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి మహిళా పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని 11వ వార్డు కౌన్సిలర్ అమ్ము అన్నారు మంగళవారం సంతగేటులోని సచివాలయంలో మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు పొయిన్ ప్రభుత్వంలో ఎలక్షన్ ఇంకా 2-3 నెలలు ఉందనగానే పసుపు కుంకుమ ద్వారా 10,000 ఇస్తానంటానే ఆడవాళ్ళంతా ఆనందపడిపోయి 10,000 వస్తుందంట ఆ పసుపు కుంకుమతో చంద్రబాబు ఫ్రీగా ఇస్తాడంట అని చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడతానంటే మొదటి సంవత్సరంలోనే చెప్పిన పథకాలన్నీ 90% అమలు చేసి ప్రతి తల్లికి కూడా అమ్మఒడి తరఫున 15,000 గాని ఆటో డ్రైవర్ కి 10,000 గాని 45 వయసు ఉన్న వాళ్ళకి 18,800 గాని రెండు విడతలు కూడా ఇప్పటికే పడిపోయినాయి అది ఒక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి సాధ్యమవుతుంది అలాగే మా గౌరవ మంత్రిలు పెద్దిరెడ్డి రామచంద్రన్న గారు గాని మిథున్ రెడ్డి ఎంపీ గారు గాని చెప్తా ఉంటారు ప్రభుత్వం యాదొచ్చినా ఎవరు తెలుగుదేశం పార్టీ ఓటేశారు వీలేశారు చూడకుండా నీకు ఎవరు ఏం అడిగినా కూడా వాడ్లో లేదని చేసి పెట్టాలి నెక్స్ట్ మాకు ఓటు లేనివాడు కూడా ఓటేయాలి అని దీంతో పెద్ద అని చెప్పిన దానికి చాలా మంది కూడా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు నేనే స్వయంగా పోయి పింఛన్లు చేయించాను 18,000 రూపాయల ఇన్నలు కూడా మహిళలకు చేసి అలాగే మన్న పట్టాల రాణాలు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు హోల్డ్ లో పెట్టింటే వాళ్ళు కూడా పట్టాలు స్వయంగా ఉండి పెద్దని చెప్పి తీశాను మన్న కొన్ని పింఛన్లు కూడా కొన్ని ప్రభుత్వంలో చెప్పించిన టెక్స్ పెట్టుకుని వీడో అని పింఛన్ తీసుకు కూడా పింఛన్లు ఎగిరిపోయినాయి అలాగే అది కూడా పెద్ద దృష్టికి తీసుకొని పోయి ఈ నెలే వాళ్ళు కూడా పింఛన్లు సాంగేసినాము మన పట్టణంలోనే 31 వార్డులో లేని హైయెస్ట్ గా 77 లక్షల రూపాయలు
मन की वच्चे दाखी मंत्री राजधानी मिथुन रेड्डी गारी अलागे मन वार्ड मेपमा सिबंदी अंत रवि सर सर वा वार्ड रेडकू सर ఏనుగుల దాడులతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం సోముల మండలం పేటూరు పంచాయతీకి చెందిన బోనమంద ఇర్లపల్లి పేటూరు ప్రాంతాలలో సోమవారం రాత్రి పంట పొలాలపై నాలుగు ఏనుగుల గుంపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో నారు మడులు, మామిడి చెట్లు, బొప్పాయి పంట, టొమాటో కాయలు, డ్రిప్ పరికరాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మంది రైతులకు సంబంధించిన 25 ఎకరాలకు పైగా పంటలను నష్టం చేశాయి. దాదాపు 50 లక్షల మేరకు రైతులు నష్టపోయినట్లు బాధిత రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. అలాగే అటవీ శాఖ అధికారులు స్పందించి ఇతర ప్రాంతాలకు ఏనుగులను తరలించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతుని నేను బోనమంద గ్రామ నివాసిని. మూడు నెలలుగా మా పొలంలో ఏనుగులు గుంపు దాడి చేస్తున్నాయి. అయినా ఏ ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకోకుండా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా మూడు నెలలుగా ఎవ్వరూ ఇచ్చేయకుండా ఉంటే, ఇప్పుడు మొన్న సోమవారం రాత్రి గుంపు ఏనుగుల గుంపు వచ్చి మొత్తం 60-70 చెట్లు పూర్తిగా నాశనం చేసి 4-5 టన్నుల కాయలు, మామిడికాయలని నాశనం చేసి ఆ ఒక్క రాజు మాత్రమే ఇంత పనిచేసినాయి. నెల రోజులుగా నుంచి పూర్తిగా మామిడికాయలు ధ్వంసం చేసి 10 టన్నుల దాకా తోపు మీదనే ఎండిపోయినాయి. మాకి ఇవాళకు ఏది స్పందన లేదు. ఇంకైనా కన్నువిప్పు చేసుకుని ఫారెస్ట్ అధికారులు అందరూ ఈ ఏనుగుల బారి నుంచి మమ్మల్ని కాపాడాలని ప్రార్థించున్నాం. నా పేరు బాలాజీ నాయుడు. సోమల మండలం పెద్దపురపల్లి గ్రామం సుంకంపల్లి వాస్తవ్యంలో మాకు బోనమందలో మామిడి తోపు ఉంది. గత 20 సంవత్సరాల నుండి మామిడి పంట తీసుకుంటున్నాం, వ్యవసాయం చేస్తున్నాం. సోమవారం నాడు రాత్రి సుమారుగా 4 ఏనుగులు మందు వచ్చి మా పంట అంతా నాశనం చేసి చెట్లు సుమారుగా 20 చెట్లు ఇచ్చేసి డ్రిప్ పరికరాలు నాశనం చేసి ధ్వంసం చేసినాయి. మేము 3 నెలలుగా అటవీ శాఖ అధికారులు చెప్తా ఉంటే ఎవరూ స్పందించలేదు. మా గురించి అసలు పట్టించుకునే వాళ్ళు లేదు. రైతులు చాలామంది ఏరియాలో చాలా విధాలుగా నష్టపోతున్నారు. అదే ఈ అధికారుల స్పందన సరిగా లేక రైతు ప్రభుత్వం అంటున్నారు, రైతులు నాశనం అయిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు రైతులకు తగు సహాయం న్యాయం చేయాలని, మాకు మా నష్టపరిహారం మాకు చెల్లించాలని వాళ్ళు వచ్చి తక్షణమే ఏనుగుల మందను వారు క్రాకర్స్ పిలుచుకొని వచ్చి బయట తోలి మమ్మల్ని రక్షించాల్సిందిగా కోరుతున్నాం. కనీసం నెలకు 21,000 రూపాయలు వేతనం చెల్లించాలని గ్రామ సహాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర గ్రామ సహాయకుల సంఘం పిలుపు మేరకు మంగళవారం పుంగనూరు నుండి మండల సంఘ అధ్యక్షుడు హర్నర్ ఆధ్వర్యంలో చెలో విజయవాడకు బయలుదేరారు. తమ న్యాయమైన సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా పోరాడుతామని చెప్పారు. పుంగనూరు పట్టణంలో కరోనా ఉధృతం కాకుండా ఉండాలంటే ప్రజల చేతుల్లోనే ఉందని అధికారులు అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తే మహమ్మారిని తరిమి కొట్టవచ్చని చెప్పారు. అలాగే పుంగనూరులో కర్ఫ్యూ సడలింపు వేళల్లో ఎలాంటి మార్పు లేదని వారు స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ లోకేష్ వర్మ, తహసీల్దార్ వెంకటరాయలు, పిహెచ్సి డాక్టర్ రెడ్డి కార్తిక్లు చర్చించిన అనంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పట్టణంలో కేసులు మళ్ళా పెరుగుతున్నాయి, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు కానీ, బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి సెక్రటేరియట్లోనూ పండుగలు వచ్చినా, పబ్బం వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా మేమైతే పరీక్షలు చేస్తూ ఉన్నాం. మీకు ఏమాత్రం జ్వరము, దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాలు, ఒళ్ళు నొప్పులు, కళ్ళు ఎరపడడం లాంటి మీకు ఏదైనా ఇబ్బంది, ఆరోగ్య ఇబ్బంది వస్తే ఖచ్చితంగా మీరు మీ సమీపంలోని మున్సిపల్ వార్డు సచివాలయంలోకి వెళ్ళి అక్కడ ఏఎన్ఎంను సంప్రదించి మీరు అక్కడ కరోనా టెస్ట్ చేసుకోవాలి. పాజిటివ్ వచ్చితే ఇంట్లో మాత్రం ఉండడానికి లేదు. ఎవరైనా సరే పాజిటివ్ వచ్చిన కేసులు ఇంట్లో ఉండడానికి లేదు. మనకు మన గవర్నమెంట్ హాస్పిటల్లోనూ మనకు కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఉంది కాబట్టి
అక్కడికే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు వస్తున్న వైరస్ ఆ వేరియంట్ మారిపోయింది కాబట్టి ఇంట్లో ఉంటే అది మరింతగా ఉధృతి రూపం చెంది అనారోగ్యం పాలే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా కోవిడ్ లక్షణాలు ఉంటే ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ప్రాధాయపడుతున్నాం. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలి. మనకు ప్రతి రెండు రోజులకు ప్రయాము మన సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేస్తున్నాము. 16 సచివాలయాల్లో కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మన వైద్య సిబ్బంది 50 మంది కూడా కొనుగోలు చేస్తున్నారు. అక్కడ వాలంటీర్లు సెక్రటరీలు ఇంటింటికి వచ్చి తెలియజేస్తున్నారు. అలాగే ప్రభుత్వం వారు 371 జీవో జారీ చేసి ఉన్నారు. మాస్కులు లేకుండా ఎక్కడైనా తిరిగితే ఖచ్చితంగా వ్యక్తులకి అయితే 100 రూపాయలు పెనాల్టీ విధిస్తారు. షాపులకి అయితే 5,000 నుంచి 25,000 రూపాయల దాకా పెనాల్టీ విధించమన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే తెలియజేశారు నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయమని చెప్పి. కానీ ఈ పట్టణంలో మనం పెనాల్టీలు వేయకుండా బుజ్జగించి తెలియజేస్తున్నప్పటికీ అతిక్రమిస్తున్నారు కాబట్టి కేసులు పెరిగిపోతున్నాయి. ఉదయం కూడా మీరు ఎక్కడన్నా చూస్తే ఒక 10 మందిని చూస్తే 8 మంది మాస్కులు లేకుండా కనిపిస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు చేయకండి. ముఖ్యంగా విద్యా సంస్థల యాజమాన్యాలకు తెలియజేస్తున్నాం, మీరు పిల్లల్ని మీకు కరోనా టెస్ట్ సర్టిఫికెట్ ఉంటేనే లోపలికి రండి అని చెప్పడం తప్పు. ఖచ్చితంగా మీరు ఆ లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళని టెస్ట్ చేసుకోమని తెలియజేయండి. అలాగే యాజమాన్యం కూడా దయచేసి ఈ తీవ్రతను ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అదేవిధంగా కరోనా కేసులు కూడా ఈ వారంలో పెరిగినాయి. కలెక్టర్ గారి ఉత్తర్వులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఎక్కడైతే మాస్క్ లేకుండా ప్రయాణం చేసినా కానీ వాటిపైన కేసులు పెట్టమని సీరియస్గా పోలీస్ వారికి హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మన పొంగనూరు మండలం పరిధిలో ఉన్న చెక్పోస్టుల వద్ద నేనే స్వయంగా చూసి కొంతమందికి ఫైన్ కలెక్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడున్న సిబ్బందికి కూడా తప్పనిసరిగా దీన్ని పాటించాలని వాళ్ళకందరికి కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా సిమ్టమ్స్ ఎక్కడన్నా ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి దాన్ని దాచిపెట్టకుండా వైద్య సిబ్బందికి తెలియజేస్తూ ఇళ్లలో ఉండకుండా ఇక్కడున్న కరోనా తీవ్రత ఉన్నందువల్ల మనకున్న కోవిడ్ సెంటర్ కూడా ఇంకా రన్ చేస్తున్నాం. దయచేసి అక్కడ అడ్మిట్ చేసుకొని వాళ్ళకు వైద్య సేవలు కూడా చేయాలని నిర్ణయిస్తున్నాం. పొంగనూరులో ఆడకృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని కొత్త ఇండ్లు ఎల్ఐసి కాలనీలో వెలసిండు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో విశేష పూజలతో పాటు ఉత్సవమూర్తుల ఊరేగింపును ఆలయ కమిటీ వారు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. అదేవిధంగా నెక్కొంది సమీపంలోని అగస్త్యేశ్వరుని కొండపై కార్తికేయుడు విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
గణబహుడు గౌరీ సుతుడు జగమంతా తరింపచేసే జగమంతా తరింపచేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే కోవిడ్ కట్టడి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరినారాయణన్ డాక్టర్ చిరిమిలను పరామర్శించిన మల మహానాడు నాయకులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు చెలో విజయవాడకు వెళ్లిన గ్రామ సహాయకులు ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులు తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం.